అలెక్సా మనకైతే డైమండ్ రాయల్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఉంటుంది అలెక్సా సో ఇక్కడ మనకు ఒక స్పిన్ థర్టీ డైమండ్స్ టెన్ ప్లస్ వన్ అయితే త్రీ హండ్రెడ్ డైమండ్స్ అట్లా ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బండిల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అలెక్సా మనకు రాత్రి పన్నెండు గంటల నుంచి ఈ మూడు బండిల్స్ అయితే మనకు యాడ్ అవుతున్నాయి అలెక్సా మనకు మ్యాజిక్ క్యూబ్తో ఎక్స్చేంజ్ అయితే చేసుకోవడానికి అలెక్సా మనకు రాత్రి పన్నెండు గంటల నుంచి మ్యాజిక్ క్యూబ్లో ఈ బండిల్స్ అయితే యాడ్ అవుతున్నాయి అలాగే మనకు డైమండ్ రాయల్లో డిస్కౌంట్ అయితే వస్తుంది అలెక్సా ఇంకెలాంటి అప్డేట్స్ అయితే లేవు ఫ్రెండ్స్ ఆల్రెడీ నేనైతే ముందే చెప్పిన మనకు డైలీ మిషన్ మనం లాగిన్తోని అలాగే మనం గేమ్ ఆడితే స్కిల్స్ టూ ప్లేయర్స్ చేస్తే మనకైతే స్క్వాడ్ గేమ్లో మనకి ఇట్లా టోకెన్స్ అయితే వస్తాయి ఈ టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకోండి అయితే వస్తున్నాయి సో దాని పక్కన మనకు ఆప్షన్ ఉంది కదా సో అది సెలెక్ట్ చేయండి ఇక్కడ ఏంటంటే మనకు ఛాంపియన్గా ఏ టీం విన్ అవుతుంది ఎఫ్ఎఫ్ఐసి ఫైనల్స్ అవుతున్నాయి కదా సో దాంట్లో ఏ టీమ్ విన్ అవుతుంది అనుకుంటారు మీరు ప్రెడిక్షన్ మీకు నచ్చిన టీం సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నాకైతే నచ్చింది అయితే నేనైతే చేస్తున్నా సో మీకు కూడా మీకు ఏది నచ్చినా అది మీకు తెలిస్తే పెట్టండి లేకపోతే ఏదో ఒకటి అయితే పెట్టండి నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఏది అనుకుంటారో అది కూడా అయితే సెలెక్ట్ చేసుకొని అయితే పెట్టండి ఫ్రెండ్స్ సో దాని పక్కన అయితే మనకు కిల్స్ మనకు ఎక్కువ కిల్స్ ఏ టీమ్ చేస్తుంది అని అనుకుంటున్నారు మీరు దాంట్లో సో అదైతే మీరైతే టిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే కింద ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ బ్లెడ్ అని ఉంది కదా అంటే ఏంటంటే మనకి ఆ ఏ టీంలో ఎక్కువ తొందరగా కిల్స్ అయిపోతుర్రు అంటే ఎక్కువ టీం ఏ టీం తొందరగా చనిపోతుందో ఆ టీం అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ ఉన్నాయి కదా ఆ టీమ్స్ అవి ఒకవేళ విన్ అయితే మాత్రమే మనకైతే ఇక్కడ సైడ్కున్న టోకెన్స్ మనకు వస్తాయి అవి వస్తే ఇక్కడ థర్టీ ఉన్నాయి అనుకో బండిలు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు లేకపోతే మనకు స్కార్ గన్ కానీ మనకు బోర్డ్ కానీ అలాగే మనకు పారాషూట్ ఇట్లా అయితే మనమైతే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు సో మనకు థర్టీ వస్తే మాత్రమే బండిలు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు బుయ్యా ఈవెంట్ అప్పుడు మనం లాబీలో వేస్తే మనకు గోల్డ్ డైమండ్ దొరుకుతాయి కదా సో ఇప్పుడు మనం చూపిస్తున్న అయితే మనకు రాబోతున్నాయి ఇవి లాబీలో వేస్తే మనకైతే డైమండ్స్ కూడా దొరుకుతాయి దీంట్లో ఫ్రెండ్స్ మనకైతే చేంజ్ యువర్ ఫేట్ అని చెప్పి ఒక టూ త్రీ మంత్స్కి అయితే ఒకసారి వస్తుంది సో మనకైతే ఈ మధ్య అయితే ఈవెంట్ అయితే రావడం లేదు సో ఈ మంత్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్ అవుతుంది డిస్కౌంట్ ఇక్కడ క్లిక్ చేస్తే చూద్దాం మనకు ఎంత పర్సంటేజ్ వస్తుంది అని చెప్పి సో చూద్దాం ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది భయ్య సో ఇప్పుడు మనకు నచ్చిన ఐటమ్స్ అయితే కొనుక్కోవచ్చు ఇప్పుడు ఒక బండిల్ ఈ బండిల్ తీసుకుంటున్నా సో మనకి ఈవెంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది నెక్స్ట్ ఒక పెట్ ఓకే ఇది మనకు ఫోర్ సెవెంటీ సెవెన్కే అయితే ఐటమ్స్ అయితే మనకు వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి సో ఇదైతే మంచి ఈవెంట్ అలాగే మనం ఇక్కడ చేంజ్ కూడా చేసుకోవచ్చు చూడండి సో ఇక్కడ మనకు మళ్ళీ ఐటమ్స్ అయితే వేరే అయితే వచ్చేసినాయి ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా ఇది సో అది తిప్పగానే మనకైతే ఇక్కడ ఐటమ్స్ అయితే చేంజ్ అయినాయి సో మళ్ళీ ఇక్కడైతే టూ టైమ్స్ అయితే ఫ్రీ ఇచ్చిండు చూద్దాం మనకు నచ్చితే ఐటమ్స్ అయితే కొనుక్కోవచ్చు నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి మనకు సెవెంటీ వన్ పర్సెంట్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఒకవేళ దీంట్లో ఐటమ్స్ మళ్ళీ నచ్చకపోతే రైట్ సైడ్కి క్లిక్ చేస్తే మళ్ళీ అయితే చేంజ్ అవుతుంటుంది సో మనకు ఈ మంత్లో మనకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇది